హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం చిత్తూరు వైపు ప్రిపేర్ చేసుకునే సిర్రాకు పుల్లగురను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సిర్రాకు కొన్ని ప్రాంతాల వారికి దొరకదు. ఇది చూడటానికి ఇంచుమించుగా మన తోటకూరలాగే ఉంటుందండి, కానీ రుచి మాత్రం మన తోటకూర కన్నా కూడా బాగుంటుంది. రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందుగా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుల్లగూర తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీనిలో 1 స్పూన్ తాలింపు గింజలని వేసుకోవాలి. తాలింపు గింజలు వేగేటప్పుడు కొద్దిగా మెంతులని, 1 స్పూన్ ధనియాలని, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చిని, 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలని వేసుకుందాం. ఆ తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ నూనెలో బాగా వేగేంతవరకు వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకున్నట్లయితే మనకన్ని పదార్థాలు కూడా మాడకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ పదార్థాలన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఈ టమాటోని కూడా ఆయిల్లో కొద్దిగాసేపు మగ్గించుకుందాం. ఏ కూరకైనా సరే టొమాటోస్ మాత్రం ఆయిల్లో మగ్గినట్లయితే ఆ రుచి చాలా బాగుంటుంది. ఆయిల్లో టొమాటోస్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న సిర్రాకుని యాడ్ చేసుకుందాం. ఏ ఆకుకూరనైనా మనం ఉపయోగించుకునేటప్పుడు ముందుగా దీనిని 2 లేక 3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ఆకుకూర మొత్తం దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆకు మొత్తం తాలింపులో కలిసేలాగా ఈ విధంగా కొద్దిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆకుకూరని కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుందాం. 1 ఉసిరికాయ అంత చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఆకుకూర కొద్దిగా మగ్గేంతవరకు ఉడికించుకోవాలి. ఆకుకూర తాలింపులు మరియు ఆయిల్లో కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు ఈ పదార్థాల మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకుందాం. ఈ ఆకుకూర 2 విజిల్స్ వచ్చేంతవరకు ఈ ఆకుని బాగా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత ఈ ఆకుకూరని సట్టిలోకి వేసుకుందాం. ఈ విధంగా ఆకుకూర మొత్తం సట్టిలో వేసుకొని మెత్తగా అయ్యేలాగా మనం పప్పును మెదిపినట్టుగా మెదుపుకోవాలి. ఈ విధంగా ఆకుకూర మెదిగేలాగా ఎనుపుకోవాలి. ఈ సట్టి అడుగున సన్న సన్న రాళ్ళుంటాయి, కనుక పప్పు కానీ లేదా ఆకుకూరలు కానీ చాలా త్వరగా మెదిగిపోతాయి. ఈ సట్టి గురించి కొన్ని ప్రాంతాల వారికి తెలియదు, వారి కోసం మాత్రమే చెప్తున్నాను. ఇదిగోండి, ఆకుకూర మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఎనుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సిర్రాకు పుల్లగూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయటం వలన మరికొన్ని రెసిపీస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది.